वेलकम टू एसएस न्यूज, नेनु मी शिरीष। नर्सनपेट मंडलम केंद्रंलो स्थानिक इंद्रनगर कॉलनी सूर्य अपार्टमेंट्लो 503 लो भारी चोरी। స్థానిక సూర్య అపార్ట్మెంట్ లో నివాసముంటున్న డెంటల్ డాక్టర్ పివిఎస్ గురుదేవ్, అతని భార్య రేణుకాదేవి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. దంపతులిద్దరూ ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. ఇదే అదునుగా శనివారం అర్ధరాత్రి దుండగులు ఇంట్లోకి చొరపడి నగదు బంగారు ఆభరణాలు అపహరించారు. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు తలుపులు తెరిచి ఉండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి సిఐ ప్రసాదరావు, ఎస్ఐ సింహాచలం చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్య అపార్ట్మెంట్ లో 25 కుటుంబాల వరకు నివసిస్తున్నారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఇంద్రానగర్ కాలనీ వాసులతో పాటు నర్సనపేటలో జనాలు ఉలిక్కిపడ్డారు. నలుగురు దొంగలు ఇంట్లో చొరపడి 5వ ఫ్లోర్ లో ప్రతి ఇంటికి బయట ఉన్న గడ పెట్టి 503 నెంబర్ ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం చేసిన తర్వాత ప్రతి ఇంటి తలుపు తాలూకా గడ తీసి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్ చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా చైర్పర్సన్ పిరియ విజయ సాయిరాజ్ ముక్రం గ్రామం వద్ద నిర్మితమైన హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయ సాయిరాజ్ కంచిలి మండలం మకరాంపురం పంచాయతీ గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ తో కలిసి 800 కోట్ల రూపాయలతో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు మరియు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి త్వరలో జిల్లాకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం మకరాంపురం గ్రామం వద్ద నిర్మాణమైన 2 లీటర్ల వాటర్ ట్యాంకు మరియు పంపు హౌసులను మరియు హెలీప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నత్తురామారావు, కంచిలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఇప్పిల్ లోలాక్షి, లడ్డు కేశవ పాత్రో, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూకుడు. జిల్లా అధ్యక్షులు ఎన్ఆర్ ఆధ్వర్యంలో రణస్థలం కార్యకర్తలు బాణసంచ కాల్చుతూ సంబరం. అప్రతిహాసంగా దూసుకుపోయిన భారతీయ జనతా పార్టీని విజయపదంలో నడిపించిన ప్రధాని నరేంద్ర మోడీకి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకి, అలాగే నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఎచ్చెర్ల అసెంబ్లీ రణస్థలం మండల కేంద్రం NH-16 పై విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి జై హో మోడీ, జై బీజేపీ నినాదాలతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పివి రత్నం, జిల్లా కార్యదర్శి మన్నే సురేష్ కుమార్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్, ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీ దుక్క ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాలో మొదటిసారిగా నావీడే సెలబ్రేషన్స్ నిర్వహించారు. జిల్లాలో నావీడే సెలబ్రేషన్స్ ఘనంగా స్థానిక అరేబియన్ డిలైట్స్ కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని నలుమూలలు ఉన్న మాజీ నావికాదళ సైనికులు కలిసి జరుపుకున్నారు. నావీడే సెలబ్రేషన్స్ కు కేక్ కట్ చేసి ప్రారంభించారు. మొదటిసారి మన జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అందరూ ముక్తకంఠంతో నినదించారు. మాజీ సైనికులు, అది ఆర్మీ అయినా ఎయిర్ ఫోర్స్ అయినా నేవీ అయినా, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, అలాగే మన వెల్ఫేర్ ను మనం సాధించుకోవాలని, దానికి అందరూ జిల్లాలోని త్రివిధ దళాలను కలుపుకుని ముందుకు వెళుతున్న డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళానికి అందరూ చేయూత ఇవ్వాలని ఏకగ్రీవంగా సమర్థించారు. మన జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ని త్వరలో పనులు ప్రారంభమయ్యేటట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, మరియు మెడికవర్ హాస్పిటల్ ని కూడా త్వరలో ఎంపానల్మెంట్ అయ్యేలా చూడాలని జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకంకి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమాఖ్య అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం, మాజీ నావికాదళ సైనికులు పైడి విశ్వేశ్వరరావు, సీపాన రమణమూర్తి, బి గోపీకిరణ్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని సంఘ అధ్యక్షులు తెలియజేశారు. సింహాచలం దర్శనం చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సింహాచల క్షేత్రాన్ని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవిడి కళా వెంకట్రావు చంద్రబాబు నాయుడిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మిచాం తుఫాన్తో జిల్లాలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాడ్కర్ ఆదేశించారు. తుఫాను హెచ్చరికతో జిల్లాలో తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి శ్రీకేష్ బిలాడ్కర్ హాజరై అనంతరం ఫ్రంట్లైన్ అధికారులతో ఆయన మాట్లాడారు.
తుఫాను బాపట్ల జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉందని, శ్రీకాకుళం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సత్వరమే చర్యలు చేపట్టేలా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. వరి కోతలు చేయరాదని ముందుగానే హెచ్చరించామని, భారీ వర్షాలు కురిస్తే ఆహార పంటలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ జిఆర్ రాధిక, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఇన్ఛార్జ్ డిఆర్ఓ జయదేవి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జోరువన్ సైతం లెక్క చేయకుండా శివనామ స్మరణతో హోరెత్తిన కంబాలిపేటలో శ్రీ ఎండల్ మల్లికార్జున స్వామి వారి ఆలయం. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ కంబాలపేట గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీక 3వ సోమవారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల భక్తులు తెల్లవారుజాము నుంచి జోరు వానని సైతం లెక్క చేయకుండా శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా దీపారాధనలు చేసి అధిక సంఖ్యలో భక్తులు భవానీస్వాములు శివస్వాములు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు నడికుదుటి ఈశ్వరరావు ప్రధానమంత్రి వికసిత్ భారత్ యాత్రలో పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం అర్జునవలస గ్రామంలో ప్రధానమంత్రి వికసిత యాత్రలో బీజేపీ రాష్ట పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నడికుదుటి ఈశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ నడికుదుటి రజని సూచనలతో ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు దన్నాన రాజేంద్ర ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గ్రామీణ పథకాలు అయినటువంటి ఆయుష్మాన్ భారత్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, రూరల్ డెవలప్మెంట్ మొదలైన కార్యక్రమాలు ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ వాహనాలు రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో కూడా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసి లబ్దిదారులకు అవగాహన కల్పించడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామిశెట్టి మహేశ్వరరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు. కవిటి గ్రామ సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన పిరియా విజయ సాయిరాజ్. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన సేవలు, సంక్షేమం, అభివృద్దిని డిస్ప్లే బోర్డులో వివరిస్తూ చరిత్ర పుటలు ఎరుగని విప్లవాత్మక పాలనతో 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి పౌరుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, వినూత్న కార్యక్రమాల ద్వారా దేశమంతా ప్రశంసించేలా మన రాష్ట్రం సాధించిన పురోభివృద్ధిని అందరికీ తెలియజేసేలా చేయాలన్నారు. గృహసారథులు, పార్టీ సానుభూతి పరులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, రాష్ట్రంలో 4.5 ఏళ్లుగా జరిగిన ప్రగతి, సాకారమైన మార్పులను తెలియజేయడంతో పాటు గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలన్నారు. సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసేలా ఈ కార్యక్రమంలో చూడాలని, ఆ తర్వాత రోజు నుంచి వాలంటీర్లు వారి పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున సందర్శించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించి చెప్పడంతో పాటు ఆయా కుటుంబాలకు ఎలాంటి లబ్ది చేకూరింది, ఆ గ్రామానికి ఎంత మేలు జరిగింది అనే వివరాలు సమగ్రంగా వెల్లడించాలన్నారు. ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో 5 రోజుల పాటు, వార్డు సచివాలయం పరిధిలో దాదాపు 7 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వెల్లడించారు. సచివాలయాల వారీగా ఏర్పాటు చేసే సంక్షేమ అభివృద్ది బోర్డులను గ్రామ, వార్డు సచివాలయాలు తప్పకుండా తగిన వివరాలు ఉంచేలా చూడాలని, లబ్దిదారులు డిస్ప్లే బోర్డులో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని సచివాలయ సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావు, ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ దేవరాజ్ సాహు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.